నాని కథానాయకుడిగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నాని ఆంధ్రప్రదేశ్ థియేటర్స్లో టికెట్ రేట్స్ తగ్గించడంపై మాట్లాడారు. శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలవుతుంది, ఈ సమయంలో నేను అలా మాట్లాడకూడదు, రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అనే విషయాన్ని పక్కన పెడితే టికెట్ రేట్స్ తగ్గించడం అనేది ప్రేక్షకులను అవమానించినట్టే ఉంది. 10 మందికి ఉద్యోగం కల్పిస్తున్న థియేటర్స్ కంటే పక్కనున్న కిరాణా షాప్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, చిన్నప్పుడు నేను ఇతర పిల్లలతో కలిసి చిన్న చిన్న టూర్స్కి టీచర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఆ సమయంలో అందరి పిల్లలను 100 రూపాయలను తీసుకొని రమ్మని, నాని నువ్వు 100 రూపాయలు వద్దు, నీ వల్ల కాదు, 10 రూపాయలు తీసుకొనిరా అంటే అది పిల్లవాడిని అవమానించినట్లే అవుతుంది. టికెట్ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకుడికి ఉంది. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది అని నాని అన్నారు. అలా ఏపీలో టికెట్ రేట్స్ విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి నాని వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. అసలే శ్యామ్ సింగరాయ్ విడుదల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా విషయానికి వస్తే, నాని ఈ సినిమాలో 2 షేడ్స్లో కనిపిస్తున్నారు. అందులో ఓ పాత్రలో కోల్కతా బ్యాక్ డ్రాప్లో సాగే శ్యామ్ సింగరాయ్, దేవదాసి వ్యవస్థలో పోరాడే వ్యక్తిగా ఇందులో నాని కనిపించనున్నారు. నాని జతగా సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్గా నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.